ఓకే రండి చక్రపాణి గారు రమ్మని చక్రపాణి గారు అన్న ఉందన్నా హలో కూర్చోవాలి అందరు కూర్చోవాలి అన్న కూర్చోండి నేను ఒక 5 నిమిషాలు కూర్చొని జరుగు కాలు వాడు చెప్పు అందరు ఓకే మేడం ఇక్కడికి వస్తే చాలా వైబ్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీ వైబ్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి మూవీ నచ్చింది అని అనుకుంటున్నాను. మీ అందరికి నచ్చితే కొంతమందికి చెప్పండి. సో మంచి సినిమా అనేది వస్తుంది, దీనివల్ల ఇలాంటి మంచి సినిమాలు తీయడానికి ఛాన్స్ ఉంటుంది. అందరూ చెప్పినట్లుగానే నేను కూడా ఇదే చెప్తున్నాను. థ్యాంక్ యూ. నిజంగా అంటే ఒక చేనేత కార్మికుడు సామాన్యంగా ఉండాలి. మనమే ఒక పోతంపల్లి చేనేతకు సంబంధించి ఆ చీరలకు డిజైన్ రావడానికి ఈ ఆశ యంత్రం అనేది ఉపయోగపడుతుంది. అది పూర్వం మా అమ్మ చేసినప్పుడు ఆమె పడే కష్టాన్ని ఆమె శ్రమని చూసి ఈమె కోసం ఏమైనా చేయాలి అని చెప్పి తప్పనితో 7 సంవత్సరాలు ప్రయత్నించి అవి సాధించడం జరిగింది. ఆ తర్వాత జిల్లాలో ఉన్న మన చేనేత కమిటీ వాళ్ళందరూ కూడా మన మిషన్ చేసేమని అడిగి ఈ రోజు 1400 మిషన్లు ఆ చేనేత వ్యవస్థలో పనిచేస్తున్నాయి. వాళ్ళందరి ఆశీర్వాదమే నాకు ఈ ఎదుగుదల కారణమని నేను భావిస్తున్నాను. వారి కష్టాన్ని తప్పించుకొని నన్ను ఆశీర్వదించారు. ఈనాడు ఇక్కడ ఈ స్థాయిలో నిలబెట్టగలిగారు. ఒక పద్మశ్రీ రావడం కానీ ఒక సినిమా రావడం కానీ నిజంగా ఒక సామాన్యునికి ఇది సాధ్యం కాని పని, కానీ సాధ్యం కాని పని సాధ్యం చేసి చూపించడం అందరి ఆశీర్వాదం వల్ల జరిగిందని అనుకుంటున్నాను. తర్వాత రాజుగారు కూడా ఈ సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఆయన ఏమవుతున్నా అంటే ఎవరైనా కూడా ఏం చేస్తారో ఫస్ట్ మనం పెట్టిన 10 రూపాయలకు 100 రూపాయలు రావాలని కమర్షియల్గా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అలా ఆలోచించకుండా ఇలాంటి సినిమా నడుస్తుందా నడవదా అని ఆయనకు తెలుసు నడవదని ఆయన తీసేటప్పుడు చాలా మంది చెప్పారు. అయ్యా దీనికి ఇంత పెట్టుబడి పెడుతున్నావు, ఈ సినిమా నడుస్తుందా అని అడిగారు. ఆయన ఒకటే అన్నాడు, నడవని నడవపోని, నాకు నచ్చింది, నేను ఇన్స్పైర్ అయ్యాను, ఇంకో ఎంతమందిని ఇన్స్పైర్ చేయడానికి ఈ కథని సినిమా రూపకంగా మారవాలని చెప్పేసి ఆయన ముందుకొచ్చి ఆ ధైర్యం సాహసం చేసి ముందుకొచ్చి సినిమా తీశారు. నిజంగా ఇప్పుడు మాత్రం చాలా మంది చెప్తున్నారు చాలా బాగుందండి, బాగా తీశారని చెప్పేసి రాజుగారిని వాళ్ళ అభినందనలు ఉంచేస్తున్నారు. అంటే ఏదైనా ఒక సాహసం చేస్తే తప్ప కాదు, అందరూ అంటారు అంటే ఒకటే వేళ ఆలోచిస్తారు, కానీ ఆయన నెగిటివ్ ఆలోచిస్తారన్నమాట. ఏదైతే సాధ్యం కాదో దాన్ని సాధ్యం చేస్తేనే ఒక గుర్తింపు ఒక మనిషిగా లెక్క పెడతారు. అలానే ఆయన కూడా ఒక సామాన్య చరిత్రను సినిమాకి ఎక్కించి ఆయన కూడా ఇప్పుడు ఒక చరిత్ర రావడవుతున్నాడు. రాబోయే రోజు దీని కూడా మంచి అవార్డు గుర్తింపు నాకు వస్తాయని చెప్పి చాలా మంది చూసేవారు చెప్తున్నారు. చాలా సంతోషం రావాలి సార్, మీకు కూడా ఇంత ధైర్యం చేసి మీరు ముందుకొచ్చారు, అంతే ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళాలని మా అందరికీ అన్ని తరపున మీకు ఆశీర్వాదాలు అందిస్తారు. తర్వాత ఈ సినిమాలో నడిచిన వారి గురించి, ఇంకా మీరు సినిమాలో సగంలో ఉన్నారు కాబట్టి ఆ సినిమా మొత్తం చూసిన తర్వాత మీ అందరూ ఒక్కొక్కరు ఇక్కడ 400 మంది వచ్చి ఉన్నారనుకుంటే 4000 మందికి మీరు చూపించే ప్రయత్నం చేయాలి. అది ఒక్కటే నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా.
తప్పకుండా చూపిస్తారని ఆశిస్తూ ఇక్కడికి రేషన్ గారికి పద్మశ్రీ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు న్యూస్ పేపర్లో కొంతమందికి తెలిసింది కానీ తర్వాత అందరం మర్చిపోయామండి. సో ఇట్లాంటి కానరాని భాస్కరుల్ని మనము ఆ గుర్తింపు ఇవ్వడం, ఆ గుర్తింపు ఇవ్వడము అది మన బాధ్యత. అది ఆ అదృష్టం నాకు కలిగింది. ఇంకొకటి, మన హ్యాండ్లూమ్స్ ఒక 100 సంవత్సరాల నుంచి వస్తున్న కళ అండి ఇది. వీలైనంత వరకు వాళ్ళని కాపాడుకోవడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడము అది కూడా ఒక మన బాధ్యత. సో మీరంతా కొంచెం అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా నెలకు ఒకసారైనా హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి.